రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ పాలసీ ద్వారా జిల్లాలోని 59 ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని విజయనగరం కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రీస్టార్ట్ పాలసీ ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ రాష్ట్ర రాజధానిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి గారు ఆదరించి ఇదైతే సూక్ష్మ సన్నగ చిన్న మధ్యతర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి రీస్టార్ట్ చేయడం ఉద్దేశపూర్వం ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, మేసీ గారు, టూ గారు, అలాగే ఇన్స్టిట్యూట్ సంబంధించిన అధికారులు ఈరోజు ముఖ్యంగా కోవిడ్ వచ్చిన ఈ 2-3 మంత్స్లో కూడా జరిగిన పరిణామాలుగా అంతకుముందు నుంచి కూడా 2014 నుంచి కూడా 2019 వరకు కూడా చిన్న పరిశ్రమలకు ఏవైతే రాయితీలు రావాల్సి ఉందో ఇవ్వాల్సి ఉందో గత ప్రభుత్వం బకాయిలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 900 కోట్ల రూపాయలు ప్రకటించి దాన్ని 2 విడతలుగా 450 కోట్లు ఈరోజు మొదటి విడతగా, 2వ విడత జూన్ 29 కి 28 కి 2వ విడత కూడా ఇచ్చే విధంగానూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చిన్న పరిశ్రమలందరూ కూడా చాలా సంతోషం ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 3 నెలలకు సంబంధించిన ఏదైతే కరెంటు తాలూకు సంబంధించి అయితే మినిమం ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా రాయితీలు ఇవ్వడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. దానికి కలిగే కావాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా జేసీ గారిని వాళ్ళకి సంబంధించి వాళ్ళని పర్యవేక్షణ చేస్తాం. వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించినంత కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే మన రాష్ట్రంలోనే మన జిల్లాలోనే ఆ పరిశ్రమలో పనిచేసే విధంగా కూడా కల్పించిన కూడా మనందరికీ కూడా మరి ఉపాధి అవకాశాలు కల్పించిన కూడా చాలా సంతోషకర ఆనందకరమైన విషయం అని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజ్ ఎంఎస్ఎంఈ వారి కోసం నిర్వహించినటువంటి లాంచింగ్ ప్రోగ్రాంలో భాగంగా చిన్న మరియు యూనో సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇవాళ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. జిల్లాలో 194 క్లెయిమ్స్ ఆల్మోస్ట్ రిజాల్వ్ చేయడం జరిగింది. సుమారు 59 యూనిట్లకు సంబంధించినటువంటి విషయంలో 15.82 కోట్ల యొక్క మేరకు మనకి లబ్ధి చేకూరిందని మరి ఇండస్ట్రీ పలు పారిశ్రామికవేత్తలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ 3ని అంటే జాయింట్ కలెక్టర్ ఆసరా అండ్ వెల్ఫేర్ని టోటల్గా ఇండస్ట్రీస్కి చేదోడు వాదోడుగా ఉండడానికి భవిష్యత్తులో వారి యొక్క ఇబ్బందుల్ని గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడానికి ఒక అనుసంధానకర్తగా టోటల్గా జిల్లాలో ఇండస్ట్రీస్ని ఒక సూపర్వైజ్ చేయడానికి మానిటర్ చేయడానికి రాబోయే రోజుల్లో బ్యాంక్ నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని అందించడానికి పూర్తి స్థాయి ఒక అధికారిని జాయింట్ కలెక్టర్ కేంద్ర అధికారిని అపాయింట్ చేయడం అన్నది మన జిల్లాలో కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కూడా ఈ నెల 28వ తేదీ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది మొదటిగా ఈ యొక్క గ్యాప్స్ ఏమున్నాయి, ఏ రకమైనటువంటి ఆ రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా మన జిల్లా దగ్గరకు వచ్చేటప్పటికీ మన జిల్లాలో భవిష్యత్తులో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో మనకి మన విజయనగరం జిల్లా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద ప్యాడీ కావచ్చు, మెయిజ్ కావచ్చు, గ్రౌండ్నట్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఇలాంటి పంటలు ఎక్కువ పండే పరిస్థితి ఉంది. అందుకోసం అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మీద మనం పూర్తి ధ్యాస పెట్టడం, అలాగే పెట్టుబడి లేని వ్యవసాయం మనం చేస్తున్నాం కాబట్టి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చేటటువంటి ప్రొడ్యూస్కంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పద్ధతులు మనము ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి తీర ప్రాంతం ఉంది, ఈ తీర ప్రాంతంలో ఫిష్ అండ్ స్ట్రింప్కి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే
మన జిల్లాలో క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవి కూడా, అలాగే కాయిర్ అండ్ జ్యూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా, ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ మనకు మెటీరియల్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ యూనిట్స్ మీద కూడా మనం ఫోకస్ చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. సో పరిశ్రమలకి మనకు ఏవైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. దీని మీద మనం ఎక్కువగా జిల్లా యంత్రాంగం కూడా గౌరవ మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారైతేనేమి, అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైనటువంటి పాముల శ్రీవాణి గారు కానీ పుష్పశ్రీవాణి గారు కానీ వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించబోతున్నారు. కాబట్టి మనకు ఈ పరిశ్రమలు, అలాగే చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, అలాగే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వచ్చేదానికి మెండైనటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తాను.